సార్ కామన్ సెన్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎందుకని అందరికీ కామన్ సెన్స్ స్థాయిలే, ఎవరు కామన్ సెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎవరు తక్కువ ఉంటుంది, ఒకరికి అసలు ఉండదు, రకరకాల స్థాయిల్లో కామన్ సెన్స్ ఉంటుంది. అంటే బేస్ ఏంటి కామన్ సెన్స్కి? అంటే బేస్ ఏంటేనన్నా, పత్రికతో పరిచయం కాకముందు నాకు కామన్ సెన్స్ అనే పదాలు నాకేం తెలియవు. బట్ గురువు దగ్గర విజయ నేర్చుకోవటానికి వచ్చాం కాబట్టి ఏమిటంటే, ఈయన పదే పదే కామన్ సెన్స్ వాడుతున్నారు ఏంటి అని చెప్పని దాని మీద మనం ఎప్పుడైతే గమనిక పెట్టుకుంటామో, ఇప్పుడు ధ్యానం అంటేనే సదా ఇరుగుతూ జీవించేసేది, కానీ ధ్యానంలో ఉన్నవాళ్ళు ఏమంటే ఇరుగుతూ ఉన్నవాళ్ళు ఇవని చెప్పి లెక్కే. అవి ఎరుకు ఎప్పుడైతే ఉంటుందో కామన్ సెన్స్ ఆటోమేటిక్ వస్తుంది మనకి. మన ఎరుకుని మనం కోల్పోయామనుకున్నా, ఇంకా కామన్ సెన్స్ అనే పదానికి అర్థమే లేదు. ఓకే, అంటే ఎరుకలో ఉండడమే కామన్ సెన్స్ అంటారా? ప్రతి సన్నివేశంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ నా పాత్ర ఎంతవరకు నేను పోషించాలి. స్టేజ్ మీద ఉంటాం, సపోజ్ ఒక 5-6 మంది స్టేజ్ మీద ఉన్నారు, సార్తో సహా నేను స్టేజ్ మీద ఉన్నాను. 5-6 మందిలో ఒక 3 బయట నుంచి ముఖ్య అతిథులు కింద మనం పిలుస్తాం. పిలిచినప్పుడు మైకు ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి 5, ఎందుకంటే స్టేజ్ మెయింటైన్ చేయాలి కాబట్టి మైక్ నాకే ఇచ్చారనుకో. అంతమంది ఎదురుకుండా ఉన్నప్పుడు నేను ఎంతసేపు మాట్లాడాలి, ఎవరు లేరు సారు నేను ఇద్దరం ఏమన్నప్పుడు నేను ఎంతసేపు మాట్లాడాలి, అట్లా లేదు స్టేజ్ మీద 10 మంది ఉన్నప్పుడు నా పాత్ర ఏమిటి, అది ఎప్పటికప్పుడు సదా ఇరుకుతూ ఉండాలి. మనం పక్కన 10 మంది మాట్లాడేవాళ్ళు ఉంటారు, మైక్ చేతులు దొరికింది కదా అని నేను మైక్ అసలు విజృంభించాను అనుకో, కాన్ఫిడెన్స్ లేదు.